వెల్కమ్ టు ఐ డ్రీమ్. T20 ప్రపంచ కప్ ను దేశానికి అందించి సగర్వంగా ఆ ఫార్మెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న రోహిత్ శర్మ భారత క్రికెట్ పై చెరగని ముద్ర వేశాడు. డ్రెస్సింగ్ రూమ్ సంస్కృతిని పూర్తిగా మార్చేశాడు. నాయకుడిగా వ్యక్తిగత రికార్డుల కోసం ఏ దశలను ప్రయత్నించకపోవటం అతనిపై టీం సభ్యుల్లో మరింత గౌరవాన్ని పెంచింది. ఓ రెండు ఓవర్లు నిదానంగా ఆడి ఉంటే సెంచరీ అయిపోతుంది అని అనుకునే రకం కాదు హిట్ మ్యాన్. 49 దగ్గరున్నా 98 దగ్గరైనా సరే జట్టు స్కోర్ పెంచడం కోసం రిస్కీ షాట్లు ఆడతాడు. ఆ క్రమంలో ఎన్నో సెంచరీలు ఆఫ్ సెంచరీలు మిస్ అయ్యాడు. అయినా సరే హిట్ మ్యాన్ అనేక రికార్డులను తన పేరుతో సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రపంచకప్ గెలవగానే రిటైర్మెంట్ ప్రకటించిన T20 ఫార్మెట్ విషయానికి వస్తే అత్యధికంగా 4,231 పరుగులు, 5 సెంచరీలు, 205 సిక్సర్లు వంటి రికార్డులు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ఇండియా గెలిచి 2 T20 ప్రపంచ కప్పుల్లోనూ ఉన్న ఏకైక ఆటగాడు రోహితే. T20 ప్రపంచ కప్ ప్రారంభమైన దగ్గర నుంచి 9 వరల్డ్ కప్లు ఆడిన ఏకైక ఆటగాడు కూడా హిట్ మ్యాన్ కావటం విశేషం. టెస్టులైనా, వన్డేలైనా, T20లైనా సరే అత్యధికంగా 612 సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడు రోహిత్ ఒక్కడే. ఈ రికార్డును బద్దలు కొట్టేవారు ఎవరు కనుచూపు మేరలో కూడా లేకపోవడం విశేషం. రోహిత్ శర్మ తర్వాత వరుస క్రమంలో ఉన్న వారు అందరూ క్రికెట్ నుంచి రిటైర్ అయిన వారే కావటం గమనార్హం. 13 ఏళ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ కు ఐసీసీ ట్రోఫీ అందించాడు. కల సాకారమైన వేళ హిట్ మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు. జగజ్జేతలుగా నిలిచిన వేళ బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో భారత త్రివర్ణ పతాకాన్ని పాతాడు. ఆ తర్వాత బార్బడోస్ మైదానంలో పిచ్ గ్రాస్ రుచి చూసి రోహిత్ శర్మ పిచ్ పట్ల గౌరవాన్ని చాటుకున్నాడు. భారత శిబిరం అంతా ఆనంద భాష్పాలు రాలుస్తున్న వేళ బార్బడోస్ పిచ్ పైన ఉన్న మట్టిని తీసి రోహిత్ నోట్లో వేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు రోహిత్ను మెచ్చుకుంటున్నారు. వరల్డ్ కప్ కల నెరవేర్చిన పిచ్ కు రోహిత్ నమస్కరించడం అతని సంస్కారానికి అద్దం పడుతున్నాయని అంటున్నారు. పిచ్ పట్ల అతనికి అపారమైన గౌరవం ఉంది, అది మరాఠా సంప్రదాయం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ స్టార్ క్రికెటర్ రోహిత్ గురునాథ శర్మ గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మైదానంలో బ్యాట్ తో దిగడంతోనే ప్రత్యర్థులను చుక్కలు కనపడేలా సిక్సర్లతో చెలరేగిపోతాడు. విధ్వంసకర బ్యాట్స్మెన్ గా ఈ హిట్ మ్యాన్ కి పేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తాను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు, రోహిత్ టీమిండియా జట్టు కెప్టెన్ గా 3 ఫార్మెట్లలో ఆడి తొలి సిరీస్ లోని ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అలాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ రోహిత్ ఫిట్నెస్ రహస్యం ఏమిటి, అతని డైట్ ఎలా ఉందో చూద్దాం. క్రీడాకారులు మంచి ఆట తీరును కనబర్చాలి అంటే ఫిట్ గా ఉండాల్సిందే. మంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తేనే మంచి ఆట తీరును కనబర్చగలరు. మరి ఈ దిగ్గజ ఆటగాడు సమతుల్య ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు. రోహిత్ పోషకాహారంతో కూడిన ఆరోగ్యకరమైన డైట్ ని ఫాలో అవుతాడు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్ తన డైట్ లో తప్పనిసరిగా ఉంటాయి. అల్పాహారంలో రోహిత్ తప్పనిసరిగా గుడ్లు, ఓట్స్, పండ్లను తీసుకుంటాడు. మధ్యాహ్నం లంచ్లో తప్పనిసరిగా బ్రౌన్ రైస్, చికెన్, వెజిటబుల్స్ తింటాడు. ఇక రాత్రిపూట తప్పనిసరిగా కాల్చిన చేపలు, సలాడ్, ఉడికించిన కూరగాయలు ఉండాల్సిందే. ఫిట్ గా ఉండాలి అంటే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరకుండా జాగ్రత్త పడతాడు రోహిత్ శర్మ. అటు ఇన్సులిన్ స్థాయిలు సమంగా ఉండేలా డైలీ శరీరానికి కావలసిన వర్కౌట్లు చేస్తూ ఉంటాడు. ఎక్కువ సమయం తన ట్రైనర్తో కలిసి జిమ్ లో గడుపుతాడు. దీంతో కండరాల స్థాయి మెరుగుపడి శరీర బరువుని అదుపులో ఉంచుతారు. రోహిత్ కెరియర్ ప్రారంభంలో ఫిట్నెస్ లో అంతగా ప్రావీణ్యం పొందలేదు. రాను రాను ఆట తీరును మెరుగుపరుచుకుంటూ తన ఫిట్నెస్ పై దృష్టి సారించాడు. ఇక రోహిత్ వెజిటేరియన్ కుటుంబంలో పుట్టినప్పటికీ ఫిట్ గా ఉండి మెరుగ్గా ఆడేందుకు నాన్ వెజ్ తీసుకుంటున్నాడు.